తాను రాజకీయ నాయకుడిని, టీచర్, ఫిలాసఫర్ కాదని, తప్పకుండా రాజకీయమే చేస్తానని, ఎవరైనా భయభ్రాంతులు గురి చేస్తే చట్ట పరిధిలో చట్టం ప్రకారం అసలుసిసలైన రాజకీయం చేసి చూపిస్తానని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మందిర్లో బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్బాబుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. అతి క్లిష్టంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజలు ఆశీర్వదిస్తేనే ఈ మంత్రి పదవి వచ్చిందన్నారు. టేలేని ప్రాంతానికి సాగునీటి కోసం శాశ్వత ప్రణాళికలు చేపడతామని, మందర్ని సరస్వతి కేంద్రంగా తీర్చిదిద్ది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో తీసుకుపోయిన చరిత్ర ఈ మంత్రి. ఇప్పుడు కనబడుతుంది మంత్రి పదవి. నేను మొన్న చెప్తా ఉంటే పెద్ద మీటింగ్ చాలా సందర్భాల్లో అనుకుంటున్నాడు, మంత్రి పదవిలో కూర్చున్నాడు, సెక్రటరీ ఇంట్లో మూడో ఫ్లోర్ లో కూర్చున్నాడు, ఏమైంది ఆయన అదృష్టవంతుడు అని చాలా మంది అనుకుంటారు. 10 సంవత్సరాల కాలం పాటు ఒకసారి ఎనిమిది ఆలోచన చేస్తే మా కార్యకర్త, నాయకుడు పడ్డ ఇబ్బంది, పడ్డ శ్రమ, అనేక సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టిందో, ఒక్కటి కాదు రెండు కాదు, కార్యకర్త నాయకుడు నాపై పెట్టిన కేసులు కానీ, ఇబ్బందులు కానీ, కుటుంబ పరంగా ఈరోజు నా సమాజానికి సంబంధించిన మీరందరినీ కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా దూషణలతో పాటు మీరందరూ కూడా సమన్వయంతో మరి ఇవాళ కాకుంటే ఒకరోజు దేవుడు ఆశీర్వదిస్తామని ఇస్తే ఈరోజు మేము మంత్రి పదవిలో కూర్చున్నాం. 10 సంవత్సరాల తర్వాత ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టి భయభ్రాంతులను చేసినా, ఎన్ని దూషణలు చేసినా, నా కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తిని దూషించినా, ప్రజాసేవలో ఇవన్నీ పడాల్సి వస్తుంది. ఓపికతో పోదాం, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలే జవాబు చెప్తారని ఒక గట్టి నమ్మకంతో ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా శక్తిని ఉపయోగించుకుని ఇతరులను కొట్టడానికో, మర్డర్లు చేయడానికో ప్రయత్నం చేశాను.